ఓకే సార్. అలాగే ఇప్పుడు మన ఆంధ్ర పాలిటిక్స్ చూసుకుంటే కనుక రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు సభలో పొత్తుల పైన మాట్లాడడం జరిగింది, దాని గురించి మీరేం చెప్తారు? ఇప్పుడు అదే మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు, 2021 నుంచి ఏం మాట్లాడుతున్నారో అదే మాట్లాడుతున్నారు. ఇప్పుడు 2020లో జనవరిలో ఢిల్లీలో కలిసినప్పుడు, ఢిల్లీలో అంతకుముందు కలిసినప్పుడు ఒక అండర్స్టాండింగ్, ఏది బీజేపీ జనసేన కలిసి ప్రయాణం చేయాలి, 2023 వరకు మీ కార్యక్రమాలు మీ, మా కార్యక్రమాలు మావి, 2023 నుంచి కలిసి ప్రయాణం, 2023 వరకు మీ కార్యక్రమాలు బీజేపీ కార్యక్రమాలు ఎవరికాళ్ళు చేస్తుంటే ఎక్కడో సంబంధం కలిసినప్పుడు కలిసి ట్రావెల్ చేస్తాం, లేనప్పుడు ఎవరు ఎడ్డా ఎవరి ప్రోగ్రాంలో వెళ్తాం, 23 నుంచి కలిసి జాయింట్ ప్రోగ్రామ్స్ పెట్టుకుంటాం, ఇది అనుకున్న ప్రోగ్రామ్. దాని మీద అంగీకరించాడు, ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టాం, మేము పెట్టాం, ఇద్దరం కలిసి జాయింట్ ప్రెస్ మీట్ పెట్టాం, ఇలా మేము ట్రావెల్ చేస్తామని చెప్పాం. ఈ లోపల ఆయనకి సడన్గా 2021లో ఆయనకు ఒక సడన్గా డీవియేషన్, నా దగ్గర 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఆ రోజు మనం అగ్రిమెంట్ అనుకున్నప్పుడు 3 ఆప్షన్స్ లేవు, మన ఇద్దరం కలిసి వెళ్ళటమే ఒక ఆప్షనే. సడన్గా నా ముందు 3 ఆప్షన్స్ ఉన్నాయి, నేను ఒంటరిగా వెళ్ళటమా, బీజేపీతో కలిసి వెళ్ళటమా, లేదా టీడీపీతో కలిసి వెళ్ళటమా అని 3 ఆప్షన్స్ అని చెప్పాడు. 1.5 ఇయర్ బ్యాక్ సడన్గా ఆ చెప్పినప్పుడే ఇమీడియట్గా మేము మా కేంద్రం కానీ మా స్టేట్ కానీ స్టేట్ యూనిట్ కానీ చెప్పేసాం, ఆయన 3 ఆప్షన్ మాకు సమ్మతం కాదు, టీడీపీతో కలిసి ప్రయాణం అనేది మాకు సమ్మతం కాదు, మేము టీడీపీతో కలిస్తే ప్రజలు మమ్మల్ని ఉమ్మోస్తారు, చేదరించుకుంటారు, అసహించుకుంటారు, సిగ్గు సరే ఉందా మీకు, నీతి రీతి ఉందా అని అడుగుతారు. మోడీని అంతగా అవమానించి, మోడీ కుటుంబాన్ని కించపరిచి, మోడీ నరహంతకుడని, మోడీ లాంటి వేస్ట్ బ్రొడ్డు పొలిటీషియన్ మరొకడు లేడు అని, మోడీకి నలజెండాలు చూపించి, మోడీ కేడీ అని అసహ్యంగా మాట్లాడి, అమిత్ షా మీద రాళ్ళు, అమిత్ షా కారు అద్దాలు పగలు రాళ్ళు ఇసిరి, అమిత్ షాకి నలజెండాలు చూపించి, ప్యాకేజ్ గొప్ప ప్యాకేజ్ అని తనే 2017లో అన్నీ కూర్చుని వారం రోజులు రాత్రి పగలు కూర్చుని జట్లు గిట్లు అందరితో కూర్చుని మంచి ప్రాజెక్ట్, మంచి స్పెషల్ స్టేటస్ కన్నా గొప్ప ప్యాకేజీ, దానివల్ల వచ్చే ప్రయోజనాలు కదా, దీనివల్ల గొప్ప ప్రయోజనాలు ఉన్నాయి అని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసి, ఆ తర్వాత తన సంకుచిత ఆలోచనల కోసం, తన క్షుద్ర రాజకీయాల కోసం అని యూటర్న్ చేసి అదే ప్యాకేజీ బ్యాడు అని మమ్మల్ని దోషి, బీజేపీ దోషించేసి, మిమ్మల్ని నలుగురిలో దోషించి, ఆంధ్ర ప్రజల మీద దోషిగా నిలబెట్టి, అలాంటి వ్యక్తితోటి మిమ్మల్ని ఎంతగా చేసి మళ్ళీ అలాంటి వ్యక్తితోటి మీరు చేతులు కలుపుతూ ఉంటే మీరు ఒక సిద్ధాంతం, ఒక సిద్ధాంత పార్టీ, మీరేదో ఒక విధానంలో ఉంటారు అని, మీరు పదవులు అధికారం కోసం ఇలాంటి చిల్లర పదవులు 4 సీట్ల కోసం ఇలాంటి చిల్లర తనంగా దిగజారుతారా అని మమ్మల్ని అడుగుతారు. ఈ నిజం మాకు తెలుసు, ఈ సత్యం మాకు తెలుసు, ప్రజలు గ్రౌండ్ రియాలిటీ, ప్రజలు మమ్మల్ని ఎంతగా ఆశ్రయించుకుంటారు, ఎంతగా ప్రశ్నిస్తారో మాకు తెలుసు. కనుక మేము టీడీపీతోటి మాకు సీట్లు రాని రాకపోని, మేము వీఆర్ నాట్ రెడీ ఫర్ జాయిన్ హ్యాండ్స్ విత్ నారా తెలుగుదేశం చంద్రబాబుతో అని చెప్పేసాం. అయిపోయినాక ఇక మేము ఈ రెండింటిలో చెప్పండి అని చెప్పాం. ఈ రెండింటిలో ఈ ఆయన తేల్చకుండా ఎప్పటికప్పుడు చెబుతా, సమయం వచ్చినప్పుడు చెబుతామని మొన్న కూడా 14 ఆవిర్భావ సభలో కూడా ఆ రోజున ఏమైనా చెబుతారంటే ఆ రోజు కూడా చెప్పాలా, నేను బీజేపీతో ఉన్నాను, ఒంటరిగా వెళ్ళొచ్చు, ఇంకా నాతో కలిసే వాళ్ళు ఎవరితో వెళ్ళొచ్చు అని ఒక వ్యాఖ్య చేసి, అంటే క్లారిటీ లేకుండా స్టిల్ కన్ఫ్యూషన్లోనే పెట్టి మాట్లాడాడు. పైగా బీజేపీ మాకు సహకరించట్లేదని ఒక బ్లేమ్ చేశాడు. బీజేపీ ఎట్లా సహకరిస్తుంది మీకు, మీరు ఎవరితోటి ఉన్నారని తేల్చి చెబితే సహకరిస్తుంది. మేము తేల్చి చెప్పకపోయినా మీతో ప్రయాణం చేసాం అనుకుందాం, రేపు మీరు టీడీపీతో వెళ్తాము లేదు ఒంటరిగా వెళ్తారంటే అప్పుడు మా పరిస్థితి ఏంటి? మేము అలాంటి ఆత్మహత్యా సదృశ్యమైన నిర్ణయం ఏ పార్టీ అయినా తీసుకోగలదా, ఏ రాజకీయం తీసుకోలేదు. మీరు సార్ లోకేష్ తన పాదయాత్రలో నేను వారాహి, నా యువరకళం వారాహి అని కలిపి మాట్లాడుతున్నాడు. మీ జనసేన జెండాలు కూడా ఆ పాదయాత్రలో కనపడుతున్నాయి, కనిపిస్తాయి. మీరు దాన్ని ఖండించాలి కదా, మీరు బీజేపీ ఇంకా నిర్ణయం తీసుకున్నప్పుడు అది అతను మాట్లాడుతున్నాడు కానీ మా సైనికులు, మా పార్టీ నిర్ణయం కాదు ఇది, ఏదో ఒకళ్ళిద్దరు కలవచ్చు వెళ్ళొచ్చేమో కానీ మా పార్టీ నిర్ణయం టీడీపీతో కాదు, ఇంకా తేల్చలేదని చెప్పాలి కదా. క్లారిటీ ఇవ్వటం లేదు, క్లారిటీ ఇవ్వకుండా వాళ్ళు అక్కడ జరిగిపోతుంది. ఇక్కడేమో నేను లోపాయి గారి ఒప్పందం చెప్పుకోని అంటారు, ఇంకా సమయం ఉన్నప్పుడు చెప్తాం పొత్తుల గురించి అంటారు.
అర్థంపడతారు లేని కన్ఫ్యూజన్లో. సరే మొన్న మాట్లాడినప్పుడు ప్రెస్ మీట్లో అన్న క్లారిటీ వస్తారు, మొన్న మాట్లాడినప్పుడు ఏదో ఆయన బీజేపీ జనసేన తెలుగుదేశం కలిసి ఈయన కూడా అంటే బీజేపీ కలుస్తుందని చెప్పడానికి హూఈసీ? మా పార్టీని గురించి నువ్వు ఎలా చెప్తావు నిర్ణయం? నీ పార్టీ నిర్ణయం చెప్పాలి. నువ్వు కలుస్తావు టీడీపీతో వెళ్తావు వెళ్తావని చెప్పండి, నో ప్రాబ్లం. మేమేమి మాతోటేరా 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 లేకపోతే మాకు ఊపిరి లేదని మేమే అంటలా. వస్తే మా లెక్క ఏంటి, మేము ఇచ్చిన సినారియో నీకేంటి? ఆయన ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రజలు విసిగిపోయి ఉన్నారు. చంద్రబాబు వద్దు అనుకున్నాం, మళ్ళీ మళ్ళీ ఆ కొరివితోటి బోకించుకుంటానికి సిద్ధంగా లేము. చంద్రబాబు వద్దని ఒక అవకాశం ఇవ్వమని అడిగితే ఇతను తెచ్చుకున్నాం. ఇతను అంతకన్నా దారుణంగా ఉన్నాడు. ఇసుక తక్కడ పేడ తక్కడ కేటు డూప్లికేటు రాహువు కేతువు శని దరిద్రంలాగా పట్టుకున్నారు వీళ్ళిద్దరు రాష్ట్రాన్ని. ఈ 9-10 ఏళ్లలో దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు వీళ్ళు రాష్ట్రాన్ని దోచుకున్నారు. కనుక వీళ్ళిద్దరూ వద్దని ప్రజలు ఖచ్చితంగా మనసుల్లో ప్రజలు ఇద్దరు ఓపెన్గా మాట్లాడుతున్నప్పుడు కూడా ఇద్దరు వద్దని అంటున్నారు. కానీ ఇద్దరు వద్దన్నప్పుడు వాళ్ళ మనసుకు ఆ ప్రజల మనసుకు క్వశ్చన్ మార్క్ అంటే ఆల్టర్నేటివ్ ఎవరు? వీళ్ళిద్దరు వద్దు కానీ ఎవరు మరి అని ప్రశ్న వస్తుంది. ఆ ప్రశ్నకి సమాధానంగా మనం జనసేన బీజేపీ జనసేన కాంబినేషన్. ఎందుకంటే మనం 20లో కలిసి ప్రయాణం చేస్తామని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినప్పుడు ప్రజల్లో వ్యతిరేకత లేదు. పెద్దగా ఆహోహోని సన్మానించడము స్వీకరించడము కాబట్టి వ్యతిరేకత లేదు. సో ఆల్టర్నేటివ్గా వీళ్ళని ఓకే అని ఉంది. సో దాన్ని మనం ప్రజల ముందుకు తీసుకెళ్ళి మనం ఇద్దరం జాయింట్గా 2000 అది అండర్స్టాండింగ్, 21 దాకా ఎట్లా చేసారు, 23 నుంచి జాయింట్గా వెళ్ళి ఇదిగో నాయన వాళ్ళొద్దు వీళ్ళొద్దు మాకు ఒక అవకాశం ఇవ్వండి. వాళ్ళని చూశారు రూలింగ్లో, చూశారు అపోజిషన్గా చూశారు, వీళ్ళని చూశారు రూలింగ్లో చూశారు అపోజిషన్లో చూశారు. వాళ్ళు చేసే దాస్తి వద్దు, మేము కొత్తగా కాంబినేషన్ మా కాంబినేషన్ పైన మోడీ వస్తారు అన్ని సర్వేలు చెప్తారు 24 కూడా మోడీని. సో పైన మోడీ ఉంటారు మాకు అవకాశం ఇవ్వండి, ఇదిగో మేము ఇలా చక్కదిద్దుతాం, ఇలాంటి ప్రణాళికలు తీసుకొస్తాం, ఇలాంటి ఎకనామిక్ కరెక్షన్స్ చేస్తాం అని మనం ప్రజల ముందుకెళ్ళి ప్రజల మధ్యకి మేమిద్దరం కలిసి వస్తున్నాం మమ్మల్ని ఆశీర్వదించండి అని ప్రజల ముందు ఈ చర్చ పెడితే ఇప్పుడు కూడా కొత్త ఒక ఆల్టర్నేటివ్ కొత్త రూపం రావాలన్నప్పుడు ప్రజల్లో చర్చ జరగాలి. ఆ ప్రజల్లో మనం ఇది వెళ్ళి మన ఇద్దరం వెళ్ళి మాట్లాడి ఇది మాకు అవకాశం ఇవ్వండి, ఒక ఛాన్స్ మాకు ఇవ్వండి అని మనం అడిగితే అది చర్చ అవుతుంది, ప్రజల్లో చర్చకు వస్తుంది. ఆ ప్రజల్లో చర్చ వచ్చినప్పుడు మేధావులు మావులు భావనలు అందరూ కూడా జనరల్ యూత్ అందరూ చర్చించుకున్నారు వైకాండ్ అవును వీళ్ళకి ఎందుకు అవకాశం ఇవ్వకూడదు, మంచి ఆర్గనైజేషన్ కెపాసిటీ ఉంది, ఏ అవినీతి లేదు, ఏదో మంచి చేయాలన్నాడు పవన్, ఈ బీజేపీ ఆర్గనైజేషన్ మోడీ ఉన్నాడు, సో మనం ఎందుకు అవకాశం ఇవ్వకూడదు అని ఒక ఆలోచన వాళ్ళకి వస్తుంది. ఆ ఆలోచనని అలా ఆలోచన రేకెత్తించి మనం అలా చేసి వాళ్ళ దగ్గర ఆమోదం ఆశీర్వాదం పొందాలి, వాళ్ళని ఒప్పించి మెప్పించాలి. అంటే ట్రావెల్ చేయాలి ప్రజల మీద. ఈ ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టుకుని ఎప్పుడో జనవరిలో మార్చిలో ఎలక్షన్లు అంటే జనవరి నాడు మేము కలిసి వస్తున్నాం మమ్మల్ని స్వీకరించండి అంటే ప్రజలు ఉండరు. ఇది చర్చ జరగాలి, ప్రజల్లో ఒక చర్చ జరిగి ఒక నిర్ణయానికి ప్రజలు రావాలి. అంటే ఆ విషయం అలాంటి దీనికి మా ధోరణికి మనం పుష్ చేయాలి ప్రజల్ని, మనం వెళ్ళి చెప్పుకోవాలి ప్రజలు. అది చేద్దామంటే అది చేయట్లేదు, చేయకుండా చంద్రబాబుని సీఎం చేయాలి అనే ధోరణే కనపడుతుంది. చంద్రబాబుని సీఎం చేయాలంటే మీ ఇష్టం, అది మాకేం అభ్యంతరం. మేము సిద్ధం కాదు ఆ కాంబినేషన్కి, మేము సిద్ధం కాదు, దానివల్ల మాకు సీట్లు రావు అంటే మేమేమి దానికి ఇవాళ ఈ 5 ఏళ్ళు మా దగ్గర ఏమైనా సీట్లు ఉన్నాయా? మేము పార్టీ పార్టీగా నడుస్తూ ఉంటుంది, సీట్లు ఉంటేనే పార్టీ కాదు, సీట్లు ఉన్నా లేకపోయినా మేము నడుస్తూ ఉంటాం. ఎప్పుడు ప్రజల్ని మేము ఒప్పించగలం మా సిద్ధాంతాలతో, ఎప్పుడు ప్రజల్ని ఒప్పించగలమో అప్పుడు అధికారంలోకి వస్తాం. అంతేకాదు మాకు ఇవాళ రేపే అధికారం రావాలి, ఏదో ఒక రకంగా వంకరల టెక్కలతోటి అధికారంలో కూర్చోవాలని మాకేం లేదు. పోయినసారి 2014లో కలిసి ఉన్నాము అంటే ఎందుకున్నామంటే కొత్త రాష్ట్రం. సో బీజేపీ ఆంధ్రాలో ఒంటరిగా పోటీ చేయడానికైనా సరే రెడీ ఒంటరిగా కూడా మాకు ఎన్ని సీట్లు రాని రాకుండా ఒంటరిగా అయినా రెడీ. తెలుగుదేశంతో జాయింట్ చేస్తే మా బీజేపీ ఒక 20 సంవత్సరాల దాకా మళ్ళీ తల ఎత్తుకోలేదు. టీడీపీతో మేము కనుక ప్రజల్లో మేము కనుక టీడీపీతో చేతులు మళ్ళీ చేతులు కలిపితే ప్రజల్లో మా మిమ్మల్ని ఒక చాలా చీప్గాను దరిద్రంగా చూస్తారు. ఇక మేము మళ్ళీ తల ఎత్తుకుంటానికి ఒక 20 ఏళ్ళు పడుతుంది.
సో అలాంటి దారుణమైన పరిస్థితి మేము పార్టీని కాపాడుకోవాలి. పార్టీ ఇవాళ నాలుగు సీట్లు రావచ్చు రావద్దు, కానీ పార్టీ గట్టిగా నిలబడితేనే ఇవాళ కాకపోతే రేపు అయినా 2019-20 మేము ముందుగా నిలబడగలం. ఇప్పుడు మేము అధపాతాళానికి వెళ్ళిపోతే మమ్మల్ని బుల్డోజర్ పెట్టి లేపినా మా పార్టీ లేకపోదు. చంద్రబాబుతో అంటే పాతాళానికి వెళ్ళిపోయినట్టే మేము. ఇక మళ్ళీ 20 ఏళ్ళు చూసే పర్లేదు బీజేపీ అనే మాట ఎత్తడానికి ఉండదు ఆంధ్రాలో. కనుక అలాంటి దారుణమైన పరిస్థితికి మేము నిర్ణయం తీసుకోలేము. టీడీపీతో చేతులు కలిపే ప్రసక్తే లేదు. అది 600 అయినా సరే కరాఖండ లేదు. మేము కలిస్తే నువ్వు నేను కలిసి పోరాడదాం, పవన్ కళ్యాణ్ కలిసి పోరాడదాం, లేకపోతే నీ ఇష్టం. అంతే తప్పితే మేము ఈయన కోసం ఈయన ఏదో కలిపేస్తానంటాడు, ఏం మాట ఒప్పుకోకపోయినా ఒప్పిస్తాడు. ఈయన ఒప్పించేది ఏంటి, బీజేపీ ఒక నేషనల్ పార్టీ, దానికి ఒక విధానం, ఒక స్టేట్లో రాజకీయం ఎట్లా చేయాలి ఏం చేయాలి మాకు ఒక విధానం ఉంటుంది. పవన్ కళ్యాణ్ వచ్చి వాళ్ళ తాతకు దగ్గరలో చెప్పినప్పుడు నేర్పినట్టు పవన్ కళ్యాణ్ మాకు చెప్తాడు ఎలా చేయాలి రాజకీయాలు మా పార్టీకి. అది ఆయన ఓవర్ తన గురించి అనవసరంగా ఎక్కువ ఊహించుకుని నేను ఒప్పిస్తాను నేను చేసేస్తాను నువ్వు చెప్పేస్తే తలాడిచ్చే పరిస్థితిలో నేషనల్ పార్టీ ఉంటుందా? యూ కెన్ నువ్వు మా సిద్ధ మా విధానానికి నువ్వు కలిస్తే కలుస్తావు, లేకపోతే నీ ఇష్టానికి నువ్వు వెళ్తావు. అంతే తప్పితే నిన్ను బట్టి మేము రాజకీయాలు చేయలేదు కదా. పవన్ కళ్యాణ్ బట్టి పవన్ కళ్యాణ్ గారు అన్నారు కలవాలని, కనుక మనం కలవాలి అని సరెండర్ అయిపోతూ ఉండదు కదా.